చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా 10 రోజుల పాటు గ్రామంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, శిథిలావస్థలో ఉన్న పురాతన ఇళ్లను కూల్చామని, గ్రామంలో సుమారు 1000 మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ది పరుస్తామని ఆయన తెలిపారు. వార్డు సభ్యులు తమ వార్డులలో పర్యటించి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ ఈవో ప్రదీప్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి గ్రామ సభ పెట్టుకున్నాం, మరి ఎన్ని పనులు గుర్తించాం, ఎంతవరకు సఫలమయ్యాం, మరి ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎన్ని ఒకటి అనేది ఇంతకుముందు గ్రామ సభలో ప్రజలకు చెప్పాము. మరి మాది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి 2 హామ్లెట్ విలేజ్ ఉన్నాయి కాబట్టి ఈ 10 రోజులు సమయం సరిపోలేదు. ఫస్ట్ దాకా ఇదే కార్యక్రమం కొనసాగిస్తాం. దాదాపు ఇప్పటివరకు 8 పాత ఇండ్లు కూలగొట్టాము, మరి అక్కడ క్లీన్గా వేసేసినాము. అలాగే శానిటేషన్ ప్రతి మోరు కూడా ఎలాంటి చెత్త లేకుండా చాలా శుభ్రంగా ఉంచినాము. రెండోది మొక్కలు హరితవనం, మరి మొక్కలు దాదాపు ఒక 1000 మొక్కలు నాటాము. మరి ఇంకేదైనా ఇన్స్టిట్యూషన్స్ ఉన్న స్కూల్ కానీ, కాలేజీ కానీ, కస్తూర్బా స్కూల్ కానీ, మోడల్ స్కూల్ కానీ, ప్రైమరీ స్కూల్ కానీ, మరి అక్కడ కూడా శుభ్రంగా ఉంచి మంచిగా నీట్గా చేసేసినాము. ఎక్కడ కూడా అక్కడక్కడ ఏదన్నా వాటర్ స్ట్రగుల్ అయ్యి అక్కడ వాటర్ ఉన్నట్టే ఎక్కడ పోని సమయం ఉంటే అక్కడ ఆయిల్ బాంబ్స్ అనేది మా శుద్ధితో తయారు చేసి డీజిల్లో ఉంచి, ఎందుకంటే దోమలు ఉండద్దు అని ఉద్దేశంతో అక్కడ అది కూడా పూర్తి చేసాము. ఇంకేదైనా పెండింగ్ వర్క్లు ఉంటే తప్పకుండా ఫస్ట్ దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంటుంది. తప్పకుండా అక్కడక్కడ ఉన్న వార్డు మెంబర్లు కానీ, ప్రజలు కానీ మా దృష్టి తీసుకొచ్చారు. కొన్ని అవి కూడా ఈ వారం రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేసి మరి పచ్చదనం, పరిశుభ్రత, మరి మన శంకరంపేట గ్రామం జిల్లాని ఆదర్శంగా రావాలని కోరుకుంటున్నాము. మరి పల్లె ప్రకృతి కూడా అంతటా 5 గుంటలు 10 గుంటలు వేసారు కానీ మనం గుట్ట దగ్గర 7 ఎకరాల్లో వేస్తున్నాము. దాన్ని కలెక్టర్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. మరి అతి త్వరలోనే దాని చుట్టూ ఫిన్షింగ్ ఈ 2-3 రోజుల్లో ఫిన్షింగ్ మరి కడీలు వేసేస్తున్నాము. మరి తప్పకుండా యువత, మరి గ్రామస్తులు, మా పాలకవర్గం, మరి ఊరు పెద్దలు అందరూ కూడా అభివృద్ధికి సహకరిస్తున్నారు.